అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు హసీనా ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం ఏబీసీ జ్యూస్ చూద్దామండి. తయారీ విధానం చూపిస్తాను చూడండి. ఇది సెల్లోను వీడియోస్లోను చూసింది కాదండి, డాక్టర్ చీ అంటే చేస్తున్నారన్నమాట. అస్తమాటు కళ్ళు తిరుగుతున్నాయి ఏంటని హాస్పిటల్కి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ బ్లడ్ లేనిదే కళ్ళు తిరగవేంటమ్మా అని చెప్పి కొన్ని జ్యూస్ రికమెండ్ చేశారన్నమాట. ఈ ఏబీసీ జ్యూస్, రాగి జావా, ఇంకా కొన్ని ప్రోటీన్స్ ఉన్నవి తీసుకోమన్నారండి. తయారు చేస్తున్నాం. దీనికోసం 1 బీట్రూట్, 1 క్యారెట్, 1 యాపిల్ ఉండాలండి. ఏ ఒకటి గమనించారా, ఏబీసీ అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్, తెలిసినాయి కదండి. మీరు కూడా ఈ టిప్ కంపల్సరీ ఫాలో అవ్వండి. బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. బ్లడ్ పెరుగుతుంది, హెయిర్ థిక్గా అవుతుంది, అండ్ మన ఫేస్లో చాలా గ్లో వస్తుందన్నమాట. కలుపు కూడా వేస్ట్ అవ్వదన్నమాట. సున్నిపిండి వేసుకుని దాంట్లో మనం ఇట్లా వేసుకుంటే చాలా గ్లో వస్తుందన్నమాట ఫేస్లో. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుందన్నమాట. దీ పిల్లలకైతే చాలా 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 మంచిదంటండి. ఇది ఒక 15 డేస్ మీరు వాడి చూడండి, బ్లడ్ కంపల్సరీ పెరుగుతుందన్నమాట. మీరు చెక్ చేయించుకోవచ్చు కావాలైతే, అండ్ మీ ఫేస్లో కూడా చాలా గ్లో వస్తుందన్నమాట. ఇంకా మీ హెయిర్ కూడా చాలా థిక్గా అవుతుంది. అంటే ఆరోగ్యానికి మంచిది అంటారు కదండి, అది నిజమే అన్నమాట. కొన్ని కొన్ని మన ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఈ యాపిల్స్ని, యాపిల్ బీట్రూట్ క్యారెట్ని ఒక మిక్సీలోకి తీసుకోవాలన్నమాట. ఇది సింపులే, మన ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇదేదో బాగానే ఉంది కదండి. వర్కింగ్ ఉమెన్కి పనులు చేస్తూ అలసిపోతారు కదండి, వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అందుకని వర్కింగ్ ఉమెన్ కంపల్సరీ తాగవలసిన జ్యూస్ అన్నమాట. తర్వాత దీంట్లో 1 కప్ వాటర్ వేసుకుందాం. తర్వాత మిక్సీ పెట్టేసుకుందాం అండి. వడగొట్టుకుంటే మన జ్యూస్ రెడీ. అంతే కనుక కొంచెం తేనె వేసుకొచ్చండి. కొంచెం దీన్ని పిప్పి తీసేసి ఇలా జ్యూస్ రెడీ అయిపోయింది చూసారా. ఇంకా దీన్ని స్ట్రైన్ చేస్తాం కదా, తాగేసుకోవచ్చు అనమాట. కూడా వేస్ట్ అవ్వదు అనమాట. దీంతో కూడా ఒక వీడియో కావాలంటే కామెంట్ చేయండి కంపల్సరీ.